ఈరోజు రెండు పండుగలు జరుగుతున్నాయండి. ఒకటి మన ముస్లిం ఫ్రెండ్స్ పండుగ అయితే, ఇంకోటి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరు కలిసి చేసుకునే పండుగ ఈ శ్రీమంతుడి ఆడియో ఫంక్షన్. శ్రీమంతుడు సడన్గా పిలిచి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి? నేను ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడేదానికన్నా మీతో పాటు మీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం. కాకపోతే మీరు చెప్పాలనుకునేది నేను చెప్పే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమంతుడు అని చెప్పంగానే ఏదో పెద్ద బిఎండబ్ల్యూ ఆడి కార్లో వస్తాడు అనుకున్నా, కాకపోతే సింపుల్గా సైకిల్ మీద వచ్చాడు. అంటే అంత పెద్ద స్టార్ని పెట్టుకొని కూడా ఆ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు అంత అప్రిసియేషన్ రావడం అంటే మామూలు విషయంగా. నేను హిందీ సినిమా షూట్ చేసేటప్పుడు అక్కడ సెట్స్లో ఆ ఫస్ట్ లుక్ గురించి బాగా మాట్లాడుకోవడం నేను విన్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే, జనరల్గా మనం బంగారం వేసుకున్నా లేకపోతే ఏమైనా కారులో వెళ్తున్నాం అంటే కొద్దిగా అందం వస్తుంది, మనకు ఒక స్టైల్ వస్తుంది, ఒక స్టేటస్ వస్తుంది. కాబట్టి మహేష్ కదా, మహేష్ సైకిల్ మీద వస్తే సైకిల్కే అందం వస్తుంది. ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ కొట్రాల శివ గారు, ఒక రైటరు, ఒక డైరెక్టర్ ఉన్నారంటే కనుక వేరే రైటర్ దగ్గర స్క్రిప్ట్ తీసుకుని డైరెక్ట్ చేస్తే 100% అది రైటర్ అనుకుంది విజువల్గా చూపించలేరు. కాకపోతే ఒక రైటరే డైరెక్టర్ అయితే కనుక డెఫినెట్గా చాలా మంచి సినిమా తీస్తారు. అది మనం చూసాము మిర్చిలో, ఇంకా ముందు మళ్ళీ చూడబోతున్నాం శ్రీమంతుడితో. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మీ అందరికీ నచ్చినందుకు, సూపర్ హిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మహేష్కి, కృష్ణ గారికి మీరు అందరూ అప్రిషియేట్ చేయడం నిజంగా నేను సంతోషాన్ని మాటల్లో చెప్పుకోలేను. ఇంకా చివరిగా మన సూపర్ స్టార్ అందంలో శ్రీమంతుడు, గుణంలో శ్రీమంతుడు, మనందరి అభిమానంలో శ్రీమంతుడు, మన ఎక్స్పెక్టేషన్స్ అనే అప్పుని తీర్చే నిన్ను, నన్ను, మిమ్మల్ని, మీ అందరినీ ఎంటర్టైన్ చేసే కలెక్షన్స్తో శ్రీమంతుడిగా మారి చివరిగా రికార్డులు అన్నీ దత్తత చేసుకుంటారండి. చలో, ఆల్ ది వెరీ బెస్ట్ మైత్రి మూవీస్ వాళ్ళకి, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ మీకు ఇంకా పెద్ద సక్సెస్ రావాలి, ఈ సినిమా తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెన్ వీ మైత్రి మూవీస్ శ్రీమంతుడు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రపంచంలోనే రికార్డు బద్దలు కొడుతుందని నేను కోరుకుంటున్నా, దీన్ని ఆశీర్వదిస్తున్నాగా. మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మహేష్ బాబు ఫ్యాన్ను. నేను